రైతులకు నిరంతర విద్యుత్తును వెంటనే రైతులకు నిరంతర విద్యుత్తును వెంటనే కరెంటును వెంటనే కరెంటు కోతలు వెంటనే కరెంటు కోతలు వెంటనే కరెంటు కోతలు వెంటనే రైతులకు నిరంతర విద్యుత్తును వెంటనే రైతులకు నిరంతర విద్యుత్తును వెంటనే రైతులకు నిరంతర విద్యుత్తును కాకుండా వెంటనే పంట నష్టం కాకుండా వెంటనే అధికార నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రైతులకు నిరంతర విద్యుత్తును వెంటనే కరెంటు కోతలు లేకుండా వెంటనే గంటలని రాత్రి పది నుంచి మధ్యరాత్రి మళ్ళీ 3 గంటల వరకు తీసేస్తారంటే అది ఎప్పుడు మెసేజ్ వస్తే అప్పుడు మేము కరెంట్ ఇస్తాం వాళ్ళకి మా బాధ్యత కాదు అని మాట్లాడుతుంది. విద్యుత్తును నిరంతరం అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజున హుస్నాబాద్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో డిఈ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం జరిగింది. 24 గంటల విద్యుత్తును సరఫరా చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు రండి, పొలాల దగ్గర తిరగండి, ఏ టైంలో కరెంట్ వస్తుందో అసలు అధికారులకు తెలుసాను, ఒకసారి అధికారులను అడగాలని చెప్పి అడగాలని చెప్పేసి ప్రభుత్వానికి అడుగుతున్నాం. అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో రాని పరిస్థితి ఇలా అధికారులు తెలియలేని పరిస్థితులు ఇలా ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటుంది, ప్రకటనలు చేస్తుంది. అదేవిధంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పంట ఇప్పుడు వరి నాట్లు వేసి దాదాపు 4 రోజులు గడిచిపోయింది. అసలు సీజను నీళ్ళు అవసరమైన పరిస్థితి ఉన్నాయి కాబట్టి నిరంతరం విద్యుత్ సరఫరాని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కరెంటు సరైన టైంలో ఇవ్వకపోవడం వల్ల రాత్రి వేళలో కూడా ఇవ్వడం వల్ల రాత్రి పోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు, అనేక ప్రమాదాలు గురయ్యే పరిస్థితి కాబట్టి వెంటనే డే టైంలో కానీ మంచి నిరంతర నాణ్యతమైన విద్యుత్ను సరఫరా అని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఈ గొప్ప చెప్పుకొని మాని నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసిన ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా అధికారులు కూడా ఎప్పటికప్పుడు రైతుల ఇబ్బందులను తెలుసుకొని రైతాంగ సమస్యలు వెంటనే తీర్చాలని చెప్పేసి విద్యుత్ అధికారులను కోరడం జరుగుతుంది. అదేవిధంగా పంట పొలం దగ్గర ఏదైతే మిడిల్స్ పూర్తి లేక లూజ్ వైర్లు ఉండవో దానివల్ల కూడా ప్రమాదాలు అయ్యే పరిస్థితుంది కాబట్టి వెంటనే మిడిల్స్ పూర్ ఏర్పాటు చేసి ప్రమాదాలను రక్షించాలని ప్రమాదాల నుండి రైతులను రక్షించాలని చెప్పేసి ఈ రోజున విద్యుత్ డీ గారికి విన్నపత్రం పత్రం ద్వారా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో విన్నపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కరెంటు కోతలు కనుక నివారించకపోతే ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు తప్పని చెప్పేసి అదేవిధంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హెచ్చరిస్తుంది. తర్వాత రైతులు కూడా అనేక రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అనేక సమస్యల మీద విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారిని నివారించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.